రెండు స్టేట్మెంట్స్ మనకి ఇచ్చినట్లయితే ఇచ్చిన దాంట్లో రెండు ప్రకటనలు అంటే ప్రవచనములు కానీ లేదా ఒకసారి ప్రకటనలు అంటాడు ఏదైనా పర్లేదు ఏదైనా ఇచ్చినట్లయితే అందులో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక స్టేట్మెంట్ ఉంటే మనం డైరెక్ట్ చదివి చేస్తాం మరి రెండు స్టేట్మెంట్స్ కూడా చదివితూ చేయగలగాలనుకున్నాం అనుకున్నాం కాబట్టి రెండు స్టేట్మెంట్లో గుర్తుపెట్టుకోసిన ఫస్ట్ పాయింట్ అంటే రెండు స్టేట్మెంట్స్ మీరు కలపగలగాలి అంటే అంటే ఈ స్టేట్మెంటు ఈ స్టేట్మెంటు మీరు కలపగలగాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ రెండు స్టేట్మెంట్స్లోని ఒక ఉమ్మడి పదం అనేది ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉమ్మడి పదం లేదనుకోండి ఎట్టి పరిస్థితి ఖచ్చితమైన కంక్లూజనే రాదనమాట అంటే నో కంక్లూజన్ ఎందువల్ల ఇక్కడ అన్ని సింహములు అని చెప్పి ఇక్కడ అన్ని కుర్చీలు బలలు అన్నాను అనుకోండి అసలు పై స్టేట్మెంట్కి కింద స్టేట్మెంట్కి జాయిన్ చేయడానికైనా సంబంధం ఉందా సంబంధం లేదు అందువల్ల మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒక రెండు స్టేట్మెంట్స్ మనం కలపగలగాలి అంటే కనుక ఆ రెండు స్టేట్మెంట్స్లో ఏమి ఉండాలి ఖచ్చితంగా ఉమ్మడి పదము ఉండాలి మళ్ళీ ఆ ఉమ్మడి పదం కూడా ఎలా ఉండాలంటే నచ్చినట్టు ఉండడానికి అవకాశం ఆ ఉమ్మడి పదం ఎలా ఉండాలి మొదటి స్టేట్మెంట్లో ఇది స్టేట్మెంట్ వన్ మొదటి స్టేట్మెంట్లో ప్రెడికేటు స్థానంలోను రెండవ స్టేట్మెంట్లో సబ్జెక్టు స్థానంలో ఉండాలి అది ఓకే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ఎప్పుడు కలపవాలన్నా సరే ఆ రెండు స్టేట్మెంట్స్లోని ఒక ఉమ్మడి పదము ఉండవలెను ఆ ఉమ్మడి పదం ఉండడంతో పాటు అది ఎలా ఉండాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఆర్డర్ మారకూడదు స్టేట్మెంట్ ఒకటిలో ప్రిడికేట్ స్థానంలో ఉండాలి స్టేట్మెంట్ టూలో సబ్జెక్టు స్థానంలో ఉండాలి అదే ఇక్కడ మన ఇచ్చిన రెండు ప్రకటనలో ఒక ఉమ్మడి పదం ఉండవలను ఆ ఉమ్మడి పదం మొదటి ప్రకటనలో ఎక్కడ ఉండాలి ప్రెడికేట్ స్థానంలో ఉండాలి రెండో దాంట్లో ఎక్కడ ఉండాలంటే సబ్జెక్టు స్థానం ఇచ్చిన రెండు ప్రకటనలో పైన చెప్పిన విధంగా గనక లేకపోతే తీర్మానం అనేది మనం ఎట్టి పరిస్థితిలో చెప్పడానికి అవకాశం ఉండదు ఇది రెండు స్టేట్మెంట్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్ సింగిల్ స్టేట్మెంట్లో మనం ఒక స్టేట్మెంట్ ఏంటి దాన్ని ఎలా రాసుకోవచ్చు అని చూస్తే మనం ఇక రెండు స్టేట్మెంట్స్ జాయిన్ చేసిన మొదటి పదం ఏంటంటే కనుక ఫస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు ఉమ్మడి పదం ఉండాలి అది మొదటి దాంట్లో ఆర్డర్ మర్చిపోకండి మొదటి దాంట్లో ప్రెడికేట్లో ఉండాలి రెండో దాంట్లో సబ్జెక్ట్లో ఉండాలి ఓకే ఇది ఫస్ట్ ఇప్పుడు మనం ఇచ్చిన దాంట్లో స్టేట్మెంట్స్ అలా ఉన్న తర్వాత అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం జాయింట్ చేస్తాం ఇందువల్ల పులికి పులికి ఎప్పుడైతే సంబంధం రెండూ కలిపి చెప్పడానికి అవకాశం మరి జాయింట్ చేసిన తర్వాత ఎటువంటి కంక్లూజన్ మనకు వస్తుంది అంటే ఇచ్చిన రెండు జాయింట్ చేసిన తర్వాత ఇదేంటిది అన్నీ అంటే ఏ టైప్ స్టేట్మెంట్ ఇది కూడా ఏ టైప్ స్టేట్మెంట్ ఆ ఏ ఏ కలిస్తే ఏం అనేది మనకు తెలియదు కాబట్టి దాని గురించి ఒకసారి చదువు స్టేట్మెంట్ చూడండి ఇచ్చిన రెండు ప్రకటనలో ఉమ్మడి పదము ఒకటి పదము ఒకటిలో చెప్పినట్లు అంటే వన్లో చెప్పినట్టు దీన్ని ముందు పాయింట్లు చెప్పుకున్నది ఒకటిలో చెప్పినట్టు ఏంటంటే ఉమ్మడి పదము కామన్ టర్మ్ అనేది ఎక్కడ ఉండాలి ప్రెడికేట్ సబ్జెక్ట్లో కనుక ఉన్న తర్వాత తీర్మానం తయ అప్పుడు చేయాలి అది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ స్టేట్మెంట్ చూడగానే అది ఉందా లేదనేది చెక్ చేసుకుని చెక్ చేసిన తర్వాత ఈ క్రింది ఆరు పద్ధతుల్లో మాత్రమే ఖచ్చితమైన తీర్మానం ఇవ్వగలం అంటే ఎప్పుడైనా రెండు స్టేట్మెంట్స్ మీరు కలిపినప్పుడు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఏంటంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంటికి ఎప్పుడైనా ఫస్ట్ స్టేట్మెంట్ ఏ అయ్యి ఉండి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏ అయితే మీకు వచ్చే కంక్లూజన్ ఏమవుతుందంటే ఏ అవుతుంది అంటే ఇది అన్ని అని ఉండి ఇది కూడా అన్ని అయితే మీకు వచ్చే కంక్లూజన్ కూడా ఏం దేనితో మొదలవుతుంది అన్నితో మొదలవుతుంది అది ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి చూడండి అన్ని పులులు సింహములు అంటే ఇది ఏ అన్ని పులులు తోడేళ్ళు అది కూడా ఏ ఇప్పుడు ఈ రెండు కలపాలి ఏ ప్లస్ ఏ అంటే ఏమవుతుంది ఏ అవుతుంది అంటే ముందు కంక్లూజన్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే కనుక అన్ని అని స్టార్ట్ అవుతుంది అది దాని అర్థం అది స్టేట్మెంట్ వన్ ప్లస్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఒకటి స్టేట్మెంట్ రెండు కలిపితే అందులో ఇది ఏ అయి ఉండాలి ఇది కూడా ఏ అని ఉంటే అది అన్నీ ఇది కూడా అన్నీ అయితే మనకు వచ్చేది కూడా అన్నితో మొదలవుతుంది ఓకే అది దాని గురించి ఏంటో ఒకసారి అలాగే మొదటి స్టేట్మెంట్లో అన్ని అయి ఉండి రెండో స్టేట్మెంట్లో ఏది కాదన్నా మనం ఖచ్చితంగా కంక్లూజన్ దేంతో మొదలవుతుంది అంటే ఏది కాదుతో మొదలవుతుంది ఏది కాదుతో మొదలవుతుంది నెక్స్ట్ ఈ ఏ అంటే ఏది కాదుతో మొదలై ఈ రెండు చూడండి ఈ ప్లస్ అంటే ఏది కాదు ఫస్ట్ ఉండి ఒకవేళ అన్ని అని కానీ లేదా ఒకవేళ కొన్ని అని ఉంటే కనుక అప్పుడు ఓ రివర్స్ అంటే కొన్ని కాదు అది రివర్స్ ఆ రివర్స్ ఏంటో మనం తర్వాత చూద్దాం ఓకే నెక్స్ట్ తర్వాత మొదటి స్టేట్మెంట్లో కొన్ని ఉండి రెండో స్టేట్మెంట్లో అన్ని ఉంటే దేంతో మొదలవుతుందంటే కొన్నితో మొదలవుతుంది అదే మొదటి స్టేట్మెంట్లో కొన్ని ఉండి రెండో స్టేట్మెంట్లో ఏది కాదు ఉంటే కనుక మనకి కొన్ని కాదుతో మొదలవుతుంది అది చూడగానే మనం చెప్పేది అనమాట అంటే ఏ ప్లస్ ఏ అంటే అన్ని ప్లస్ అన్ని ఎప్పుడు కలిపినా మనకి వచ్చేదే అన్నీ అంటే ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ఏదీ సారీ అన్నీ ప్లస్ ఏదీ కాదు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్ వన్ ఆర్డర్ మిస్ అవ్వకూడదు స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ ఓకే మొదటి స్టేట్మెంట్లో అన్నీ ఉండి రెండో స్టేట్మెంట్లో ఏదీ కాదు ఉంటే కనుక మనకు వచ్చేది ఏదీ కాదు మొదటి స్టేట్మెంట్లో ఏదీ కాదు రెండో స్టేట్మెంట్లో అన్నీ ఉన్నా లేదా కొన్ని ఉన్నా ఒకటే వస్తుంది ఓ రివర్స్ అదేంటో తర్వాత చూద్దాం అలాగే మొదటి రెండు స్టేట్మెంట్స్లో కొన్ని ఉండి రెండో స్టేట్మెంట్లో ఆ ఏ అన్నీ ఉంటే కనుక కొన్ని అవుతుంది ఈ ఉంటే కొన్ని కాదు ఇక్కడ చెప్పొచ్చు కొన్ని కాదు కొన్ని అన్ని ఉంటే కొన్నితో మొదలవుతుంది అది మనం డైరెక్ట్గా మనం చెప్పడానికి అవకాశం అంటే రెండు స్టేట్మెంట్స్ ఎప్పుడు కలిపినా పాయింట్ నెంబర్ వన్ ఇచ్చిన రెండు స్టేట్మెంట్లో ఉమ్మడి పదం ఉండాలి అది ప్రెడికేట్ సబ్జెక్ట్ స్థానంలో ఉండాలి పాయింట్ నెంబర్ టూ రెండు కలిపిన తర్వాత మనకు ఎటువంటి కంక్లూజన్ మొదలవుద్ది అనే విషయాన్ని మాట్లాడితే ముందు ఫస్ట్ పది కేటగిరీ తెలియాలి కదా ఆ కేటగిరీ అనేది ముందు అది గుర్తుపెట్టుకుంటాం అందుకే ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు ఈ ఈ ప్లస్ ఏ ఈక్వల్ టు ఓ రివర్స్ ఈ ప్లస్ ఐ ఈక్వల్ టు ఓ రివర్స్ లేదా ఐ ప్లస్ ఏ ఈక్వల్ టు ఐ అండ్ ఐ ప్లస్ ఈ ఈక్వల్ టు ఓ ఓకే ఓ రివర్స్ లేదా ఓ స్టార్ ఎలాగన్నా గుర్తుపెట్టుకోండి కొన్ని పుస్తకాల్లో మీకు ఎప్పుడైనా కనబడితే ఓ స్టార్ కనబడితే కొన్ని పుస్తకాల్లో ఓ రివర్స్ కింద రాస్తాడు ఆ ఓ రివర్స్ ఏంటో మనం తర్వాత చూద్దాం ఓకే ఫస్ట్ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టాం ఇక మూడోది ఏంటి రెండు స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేసాం రెండు స్టేట్మెంట్స్ కలిపేసాం కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి కంక్లూజన్ తయారు చేయండి మరి కంక్లూజన్ ఎలా తయారవుతుందంటే కనుక చూడండి ఒకసారి చూడండి కంక్లూజన్ తయారు విధానం ఇక్కడ చెప్పాడు తీర్మానం తయారు చేయడం కంక్లూజన్ ఎలా తయారు చేస్తాడు అంటే చూడండి ఇచ్చిన రెండు స్టేట్మెంట్లను కలిపిన తర్వాత మొదటి స్టేట్మెంట్లో సబ్జెక్ట్ను తీర్మానంలో సబ్జెక్టు స్థానంలోను అలాగే రెండవ స్టేట్మెంట్లో ప్రెడికేట్ను తీర్మానంలో ప్రెడికేట్ గాను రాసి ఉమ్మడి పదాన్ని తొలగించాలంట అంటే సింపుల్గా చూడండి చాలా సింపుల్గా మనం చెప్పాలి ఇక డయాగ్రామ్ కాకుండా డైరెక్ట్గా చేస్తాను డయాగ్రామ్ ద్వారా మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఒకసారి వాడు చెప్పించద్దు ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ ఏంటి ఉమ్మడి పదం ఉందో చూసుకోవాలి సింహం ఉంది సింహం ఉంది పాయింట్ నెంబర్ వన్ సరిపోయింది పాయింట్ నెంబర్ వన్లో ఇంకా ఉంది ఇంకేంటిది ఉమ్మడి పదం ఉండడంతో పాటు అది ప్రెడికేట్ సబ్జెక్ట్లో ఉండాలి చూడండి ఇది ప్రెడికేట్ స్థానంలో ఉంది ఇది సబ్జెక్ట్ స్థానంలో ఉంది ఉంది ఉన్న తర్వాత తెలిసింది తర్వాత ఏం చేయాలి సెకండ్ పాయింట్ టేబుల్లోకి రావాలి టేబుల్లోకి వెళ్తే ఏం చేయాలి కలపాలి ఇదేంటిది ఏ ఇదేంటిది ఏ ప్లస్ ఏ అంటే ఏం రావాలి ఏ రావాలి అది ఏ ప్లస్ ఏ అంటే ఏ రావాలి ఏ వచ్చింది ఏ అంటే ఏంటి అన్ని రావాలి వచ్చింది తర్వాత ఇప్పుడు వాడు ఇక్కడ చెప్పిన పాయింట్స్ చూడండి ఇది రాస్తాం ఏ రాస్తాం ఇప్పటివరకు నేర్చుకుంది ఇప్పుడు ఈ పాయింట్లో ఏమన్నా నడుచాం రెండు స్టేట్మెంట్స్ కలిపిన తర్వాత మొదటి స్టేట్మెంట్లో సబ్జెక్టును మొదటి స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో మొదటి స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఉందో తీర్మానంలో సబ్జెక్టుగా రాయాలంట ఇదే కదా తీర్మానం తీర్మానంలో సబ్జెక్ట్గా రాసాం సరే అలాగే రెండవ స్టేట్మెంట్లో ప్రెడికేట్ ఏదైతే ఉందో రెండవ స్టేట్మెంట్లో ప్రెడికేట్ ఏదైతే ఉందో ఏది ఇది ప్రెడికేట్ ఆ ప్రెడికేట్ని ప్రెడికేట్ స్థానంలో రాయము రాసిన తర్వాత వాడు ఏం చేయమన్నాడు ఉమ్మడి పదాన్ని తొలగించేమన్నాడు ఉమ్మడి పదాన్ని తొలగించాం అది ఓకే అంటే డైరెక్ట్గా మనం ఎలా చదువుకోవచ్చు అంటే ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అని రాసిన తర్వాత ఈ పులులు సింహాలని చిరుతుల్ని రాసుకుని సరిపోయింది అది అంటే అన్నీ పులులు చిరుతులని రాస్తే డైరెక్ట్గా కంక్లూజన్ అది ఓకే తర్వాత ఏమన్నాడు వచ్చాను వచ్చిన తీర్మానము నుండి తక్షణ తీర్మానమును తీసుకోవాల మరియు ఇచ్చిన రెండు స్టేట్మెంట్ల నుండి తక్షణ తీర్మానములు తీసుకుని వలన అంటే వచ్చిన కంక్లూజన్ నుంచి తీర్మానం తీసుకోవాలి ఇదే కదా మనకు వచ్చిన ఫస్ట్ తీర్మానం ఈ వచ్చిన తీర్మానం ఏదైతుందో దాని నుంచి ఇమీడియట్ తీసుకోవాలి మన ఇమీడియట్ అంటే మనం ఫస్ట్ నేర్చుకోండి అంటే ఫస్ట్ నేర్చుకుంటే దీన్నే చూడండి అన్ని అలాగానే ఎలా కన్వర్ట్ అవ్వాలి కొన్ని అవ్వాలి సబ్జెక్ట్ ప్రెడికేట్ అవ్వాలి ప్రెడికేట్ సబ్జెక్ట్ అంటే కొన్ని చిరుతలు పుల్లు సరిపోయిందా లేదా తర్వాత ఫస్ట్ చేసాం తర్వాత మరియు ఇచ్చిన రెండు స్టేట్మెంట్ల నుండి తక్షణ తీర్మానం తీసుకోవాలి ఇచ్చిన స్టేట్మెంట్ నుండి కూడా తీసుకోవాలి అంటే ఇది స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్ కదా ప్రకటన అన్ని పులులు సింహములు అన్ని అంటే ఏమవుతుంది కొన్ని ప్రెడికేట్ సబ్జెక్టు సిబ్జెక్టు ప్రెడికేట్ అంటే కొన్ని సింహములు పులులు సరిపోయిందా తర్వాత రెండో స్టేట్మెంట్ తీసుకుంటే అన్ని సింహములు పులులు అన్ని ఎలా కన్వర్ట్ అవుతుంది కొన్ని చిరుతలు ఇంటర్చేం అదే సబ్జెక్ట్ ప్రెడికేట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ అంటే కొన్ని చిరుతలు సింహములు కొన్ని చిరుతలు సింహం సరిపోయిందా లేదా అది ఇది డైరెక్ట్గా తయారు చేసే విధానం ఇది మామూలుగా ఒక్కసారి డయాగ్రామ్ గేస్తుందని మీకు తెలియడం కోసం చూడండి ఒకసారి అన్ని పులులు సింహములు అన్ని పులులు సింహములు అన్ని సింహములు చిరుతలు అన్ని సింహములు చిరుతలు అది ఇప్పుడు చూడండి ఒకసారి అన్ని పులులు సింహములు అన్ని సింహములు చిరుతలు దీన్ని బట్టి మీరు ఏం చెప్పచ్చు డయాగ్రామ్ చూసి అన్ని పులులు చిరుతలు చూడండి అన్ని పులులు చిరుతలు రెండోది చిరుతలలో కొన్ని పులులు అంటే కొన్ని చిరుతలు పులులు తర్వాత సింహములలో కొన్ని పులు అంటే కొన్ని సింహములు పులులు కొన్ని సింహములు పులులు తర్వాత కొన్ని చిరుతలు సింహములు కొన్ని చిరుతలు సింహములు అవైనా కనబడుతున్నాయి మనకి అది ఇప్పుడు చూడండి డయాగ్రామ్ తీసుకొని చేస్తే ఏంటంటే మనం డయాగ్రామ్ చూడకుండా మనం మనం అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకొని డయాగ్రామ్ జస్ట్ కోసం ఇక్కడ చెప్తున్నాం ఎక్కడ డయాగ్రామ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు వెన్ డయాగ్రామ్ అనేది ఒకసారి పుస్తకాల్లో ఎక్కడైనా కనబడితే చెక్ చేసుకుని తప్పించి ఎక్కడ డయాగ్రామ్ యూస్ చేయకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు పాయింట్స్ మళ్ళీ ఒక్కసారి చూడండి ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ఎప్పుడు కలిపినా ఉమ్మడి పదము ఉండవలను ఆ ఉమ్మడి పదం ఎలా ఉండాలంటే ప్రెడికేట్ స్థానంలోను సబ్జెక్ట్ స్థానంలో ఒకటి రెండులో ఉండాలి అది అబ్జర్వ్ చేసినదే టేబుల్లోకి వెళ్ళాలి టేబుల్లో మనం ఇన్ని కండిషన్స్ ఆరే కండిషన్స్ అందులో ఉందలేదు చూసుకోండి ఏ ప్లస్ ఏ అంటే మరి మిగిలిన వాటికి ఏంటంటే కనుక ఈ టేబుల్ కాన్సెప్ట్లో కూడా అది తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఏ ఉండి ఇక్కడ ఐ ఉందనుకోండి ఖచ్చితమైన కంక్లూజన్ రాదనమాట ఖచ్చితమైన తీర్మానం రాదు దీనికే కాదు ఏ కండిషన్లో మిగిలిన ఏమున్నా సరే అది ఏ ప్లస్ అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్ చెప్పిన మాట అందుకే ఇక్కడ ప్లస్ ఏ ఉంది ఐ ప్లస్ ఏ ఉందని ఐ రాస్తే ఏ ప్లస్ ఐ కూడా ఐ రాయకూడదు ఐ ప్లస్ ఏ నాట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐ అది గుర్తుపెట్టండి చాలా ఇంపార్టెంట్ సరే నా అందుకని ఈ ఆరు సందర్భాల్లోనే మీరు ఖచ్చితమైన కంక్లూజన్ రాయగలరు మిగిలిన ఏది తీసుకున్నా సరే ఏం చేయాలో తర్వాత చూద్దాం ప్రస్తుతానికైతే మాత్రం మనం తెలుసుకునేది ఖచ్చితమైన కంక్లూజన్ రాయలేం ఇప్పుడు అదే ఇక్కడ తీసుకుంటే కనుక ఏ ప్లస్ ఏ అంటే ఏ రావాలి అంటే అన్నీ రావాలి రాసాం రాసిన తర్వాత ఏం చెప్పుకున్నాం కామన్ టర్మ్ తీసేసి డైరెక్ట్గా ఇలా రాసేయండి పులులు చిరుతులు యాజ్ ఇస్గా రాసాను పులి పులి కింద రాయండి చిరు చిరుత కింద రాయండి రాసిన తర్వాత ఏం చేస్తారు సెకండు ఏదైతే రాశారో దానికి ఇమీడియట్ మనం ఫస్ట్ ఏమాండి ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ కనబడిందంటే ఇమీడియట్ కంక్లూజన్ చెప్పగలం ఇది ఒక సింగిల్ స్టేట్మెంట్ అనుకుంటే కనుక కొన్ని చిరుతలు పులులు అంటే రెండు కలపడం అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు ఇవి ఇది ఒక స్టేట్మెంట్ ఇది ఒక స్టేట్మెంట్ విడిగా తీసుకోండి కొన్ని సింహములు పులులు కొన్ని చిరుతలు సింహములు డైరెక్ట్గా చెప్పగలమా లేదా అందువల్ల స్టేట్మెంట్స్ మనం డయాగ్రామ్ లేకుండా చేసుకునే విధానం ఏంటంటే స్టేట్మెంట్స్ని ఇలా చదువుతూ మనం చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు దీని కంటిన్యూస్లో ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చూస్తే మీకు తెలుస్తుంది చున తర్వాత ఏమన్నా చి అన్ని పులులు సింహములు ఏ సింహము చిరుత కాదు పాయింట్ నెంబర్ వన్ సింహములు కామన్ టెర్మ్ ఉంది సరిపోయింది తర్వాత ప్రెడికేడ్ సబ్జెక్ట్లో ఉంది అది కూడా సరిపోయింది పాయింట్ నెంబర్ వన్ ఓకే పాయింట్ నెంబర్ టూ టేబుల్లోకి రావాలి ఇదేంటిది ఏ ఇది ఈ ఏ ప్లస్ ఈ టేబుల్లో ఉంది కాబట్టి అదేంటిది ఇ అవుతుంది ఈ అంటే ఏంటి ఏది కాదు అదే గుర్తుపెట్టుకోండి ఏది కాదు ఏది కాదు ఏమనుకున్నాం కామన్ టర్మ్ని డిలీట్ చేయాలి ఏ పులి చిరుత కాదు డైరెక్ట్గా చదివితే సరిపడే ఏ పులి చిరుత కాదు ఏ పులి చిరుత కాదు ఇది ఒక సింగిల్ స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ చూడగానే ఏం చెప్పచ్చు తక్షణం ఇమీడియట్ కంక్లూజన్ చెప్పచ్చు కాబట్టి ఏది కాదుకి ఎలా కన్వర్ట్ అవుతుంది ఈ ఈ కిందే కన్వర్ట్ అవుతుంది అంటే ఏ చిరుత పులికాదు సబ్జెక్ట్ ప్రిడికేట్ ప్రిడికేట్ సబ్జెక్ట్ ఏ చిరుత పులి కాదు అంటే రెండు కంబైన్ చేయడం అయిపోయింది తర్వాత ఇది మొదటి స్టేట్మెంట్ కింద తీసుకోండి అన్ని పులులు సింహములు అన్ని పులులు సింహాలు ఏం చెప్పచ్చు కొన్ని సింహములు పులులు కొన్ని సింహములు పులులు ఏ సింహము చిరుత కాదు అంటే ఏ చిరుత సింహము కాదు సరిపోయిందా ఒకవేళ డయాగ్రామ్ గే గీస్తాను ప్రతిది చెప్తాను ఒకసారి మీరు తెలియడం కోసం చూడండి అన్ని పులులు సింహములు అన్ని పులులు సింహములు ఏ సింహము చిరుత కాదు ఏ సింహము చిరుత కాదు ఇప్పుడు చూడండి సింహానికే చిరుత సంబంధం లేనప్పుడు పులుకుండే అవకాశం ఉందా లేదు అందుకని ఏ పులి చిరుత కాదు ఏ చిరుత పులి కాదు ఏ పులి చిరుత కాదు ఏ చిరుత పులి కాదు ఈ డయాగ్రామ్ చూసి కొన్ని సింహాల పులులు కొన్ని సింహాల పులులు ఈ చూసి ఏ చిరుత సింహం కాదు ఏ చిరుత సింహం కాదు అది అది డయాగ్రామ్ ద్వారా చేసే విధానం డైరెక్ట్గా మ్యాక్సిమం ఏంటంటే మనం చదువుతూ చేయడానికి ప్రయత్నం చేస్తే సరిపోద్ది ఎక్కడా కూడా డయాగ్రామ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది మనం ఇదే క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఇస్తే కామన్ టర్మ్ ఉంది ఏ ప్లస్ఈఈ కామన్ టర్ ఇస్తే ఏది కాదు కాదా కొన్ని పులులు చిరుతలు కొన్ని చిరుతలు పులులు కొన్ని సింహాల పులులు ఏ చిరుత సింహం కాదు అది డైరెక్ట్గా నాలుగు స్టేట్మెంట్స్ కలపడం కలిపిన వాటి నుంచి వచ్చిన నుంచి ఇమీడియట్ కంక్లూజన్ చూసుకోవడం అది రాకపోతే కనుక ఇచ్చిన రెండు స్టేట్మెంట్ నుంచి ఇమీడియట్ కంక్లూజన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా మనం డయాగ్రామ్ యూజ్ చేయకుండా చేయడానికి అవకాశం ఉంది ఓకే కంటిన్యూ చేద్దాం చూడండి కొన్ని పులులు సింహములు అన్ని సింహములు చిరుతలు కామన్ టెరమ్ ఉంది సరిపోయింది ప్రెడికేట్ సబ్జెక్ట్లో ఉంది అది కూడా సరిపోయింది అంటే సరిపోయింది కాబట్టి సెకండ్ స్టెప్ టేబుల్కి రావాలి ఇదేంటిది ఐ ఇదేంటిది ఏ ఐ ప్లస్ ఏ అంటే ఏమో తెలుసు ఐ అని తెలుసు ఐ ప్లస్ ఏ ఐ ఎప్పుడైతే ఐప్లస్ ఏ ఐ అని చెప్పాం కాబట్టి కొన్ని రావాలి ఫస్ట్ కొన్ని వచ్చింది తర్వాత కామన్ టర్మ్ తీసి ఇలా చదివితే పులులు చిరుతలు అంటే కొన్ని పులులు చిరుతలు కొన్ని పులులు చిరుతలు సరిపోయి ఎప్పుడైతే దీని కంక్లూజన్ వచ్చిందో దీని నుంచి ఇమీడియట్ చదవాలి కొన్ని చిరుతలు పులి ఎందుకంటే కొన్ని కొన్ని కింద మారుతుంది సబ్జెక్ట్ ప్రెడికేట్ మారుతుంది అంటే కొన్ని చిరుతలు పులు ఇది కూడా సరిపోయింది అంటే ఈ రెండు కంబైండ్ అయిపోయింది ఇప్పుడు దీని నుంచి ఏం చెప్పచ్చు కొన్ని సింహములు పులులు కొన్ని సింహములు పులులు దీని నుంచి కొన్ని చిరుతలు సింహములు కొన్ని చిరుతలు సింహములు ఇప్పుడు ఇలాంటి తప్పుడే కొంచెం జాగ్రత్తగా రాసాడు వెన్ డయాగ్రామ్ ద్వారా ఎందుకు మనం వద్దనుకుంటాం అనేది ఒక్కసారి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది మీకు అంటే ఇప్పటివరకు మీకు ఒక డయాగ్రామ్ వచ్చింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదని కొన్ని సందర్భాల్లో మనం రాసుకుని విధానాన్ని బేస్ చేసుకుని చూడండి రాస్తే కనుక కొన్ని పులులు సింహములు నేను రాస్తే ఎలా రాయచ్చు కొన్ని కొన్ని పులులు సింహములు కొన్ని పుల్లు ఏంటి సింహములు ఫస్ట్ స్టేట్మెంట్ రాశా అన్ని సింహములు చిరుతలు ఇప్పుడు సింహాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి చిరుత అన్ని సింహములు చిరుతలు నేను ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన తీసుకుంటే ఇలా నచ్చలే కొన్ని పులులు సింహములు మరి అన్ని సింహములు చిరుతులంటే సింహాలన్నీ కూడా ఎందులో ఉన్నాయి చిరుతుల్లో ఉన్నాయి ఇవి చిరుతుల్లో మరి ఇలా కూడా రాసుకోవచ్చు సింహాలన్నీ చిరుతుల్లో ఉన్నాయంటే మరి పులులు ఉన్నాయో లేదా మీకు తెలియదు అందుకని ఒక సందర్భంలో ఉన్నాయని రాసాం ఒక సందర్భంలో మొత్తం అన్నీ ఉన్నాయని రాసా మరి ఎలా ఉందో మనకు తెలియదు కానీ పులి అనేది సింహం మాత్రం చిరుతలో ఉండాలి పూర్తిగా పులి అనేది చిరుతలో ఉంది సింహం అనేది చిరుతలో ఉంది ఇక్కడ కూడా సింహం అనేది చిరుతలో ఇప్పుడు మనం ఈ నుంచి ఖచ్చితంగా వచ్చే చెప్పగలం ఖచ్చితం అంటే అర్థం ఏంటి కన్ఫామ్గా మాట్లాడగలిగేది ఇప్పుడు ఇందులో మనం మాట్లాడగలిగేది ఎవరికి సింహాన్ని తీస్తే పులికి చిరుతికి రిలేషన్ చూస్తాం ఇప్పుడు ఇక్కడ చూసి నేను ఏమంటాను కొన్ని పులులు చిరుతులు అని మాటలు ఇక్కడ చూస్తే ఇదే కదా ఈ పార్టీ కదా లోపల ఉంది ఈ పార్టీ లోపల ఉంది కానీ కొన్ని పులులు చిరుతులు అంటారు ఇక్కడ చూస్తే ఏమంటాను మరి అన్ని పులులు చిరుతలు అంటాను అన్నీ కూడా చిరతలు మరి ఇక్కడేమో అన్ని అంటున్నాను అక్కడేమో కొన్ని అంటున్నాను మరి అక్కడ అన్నీ కొన్ని అంటే విడివిడిగా రెండు రావడానికి అవకాశం ఉందా అదన్నా అవ్వచ్చు ఇదన్నా అవ్వచ్చు అని చెప్తున్నాం కానీ మనం ఎప్పుడన్నా కంక్లూజన్ ఖచ్చితంగా చెప్పినప్పుడు రెండు కామన్గా వచ్చేది చెప్పాలి అంటే ఇక్కడేమో కొన్ని అని చెప్తున్నాను ఇక్కడేమో అన్నీ అని చెప్తున్నాను అన్నీ కొన్నిలో కామన్గా ఏం చెప్పచ్చు కొన్ని అని చెప్పొచ్చు ఇవి నాలుగేళ్ళు ఇవి రెండేళ్ళు అంటే రెండు అట్లు కామన్గా ఏంటి ఈ రెండేళ్ళు కామన్గా ఉన్నాయి అంటే ఇవి కొన్ని అనుకోండి ఇవి అన్నీ అనుకోండి అన్నీ కొన్నిలో కామన్గా ఏముంది కొన్ని కామన్గా ఉన్నాయి కాబట్టి అంటే ఖచ్చితంగా మనకి కొన్ని ఏంటా కొన్ని కొన్ని పులులు కొన్ని పుల్లు చిరుతలు అవుతాయి అలాగే కొన్ని చిరుతలు కూడా ఏమవుతాయి పుల్లవుతాయి అవుతాయి అదే రాసం కొన్ని పులులు చిరుతలు కొన్ని చిరుతలు పులు మిగిలిన చూడండి కొన్ని సింహాలు పులులు కొన్ని సింహాల పుల్లు కొన్ని సింహాల పుల్లు కొన్ని చిరుతల సింహాలు కొన్ని చిరుతల సింహాలు కొన్ని చిరుతలు సింహాలు సరిపోయిందే లేదా అది అందువల్ల అంతేగాని ఇది అన్ని పుల్లు చరిత్రను ఖచ్చితంగా చెప్పగలనో చెప్పలేదు ఎందువల్ల ఇక్కడ అన్ని పుల్లు అనగానే అక్కడేమో కొన్నే కనబడదు అంటే కానీ రెండు మనం ఖచ్చితంగా చెప్పగలిగేది కొన్ని మాత్రం చెప్పగలం అందుకని ఇందులో ఏ ఒక్క డయాగ్రామ్ మీరు మిస్ చేసినా సరే మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకున్నారని ఇది తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్లో మనకి అన్ని అని కాకుండా కొన్ని కొన్ని కాదని ఇస్తే దగ్గరుని కాదని చెప్తాం కొన్ని పుల్లలు సింహాలు చిరుతులు కాదు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే చూడగానే కొన్ని పుల్లు అవుతున్నాయి కాబట్టి కొన్ని కాదని చెప్పేసి ఆన్సర్ పెడతాం కానీ ఇక్కడ మరి ఈ డయాగ్రామ్ రిలేటెడ్ తీసుకున్న మరి అన్ని పుల్లు చిరుతులు అవుతున్నాయి మరి అన్ని పుల్లు చిరుతులు అవుతున్నప్పుడు కొన్ని పుల్లులు చిరుతలు కాదని చెప్పడానికి అవకాశం ఉందా లేదు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా రెండు డయాగ్రామ్స్ చూసి అందులో కామన్గా ఉన్నది చెప్పగలగాలి అందుకనే అటువంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే డయాగ్రామ్ని ఎందుకు అవాయిడ్ చేస్తామంటే మనం ఇక్కడ చదువుతూనే ఆన్సర్ చేసే అవకాశం ఉంది ప్లస్ దాని ప్రకారం కూడా క్లియర్గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అదే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం పాయింట్స్ మూడే పాయింట్స్ ఇచ్చిన రెండు స్టేట్మెంట్లో కామన్ టర్ము ప్రెడికేట్ సబ్జెక్ట్లో ఉండాలి రెండోది టేబుల్ చూడాలి మూడోది వచ్చిన కంక్లూజన్ నుంచి ఇమీడియట్ రాయాలి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఇమీడియట్ రాయాలి ఈ మూడు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే చదువుతూనే మనం స్పీడ్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది తర్వాత చూడండి కొన్ని పులులు సింహములు ఏ సింహము చిరుత కాదు కొన్ని పులులు సింహాలు ఏ చదువు మళ్ళీ ఇక్కడ కూడా కామన్ టర్మ్ తీసుకుంటే సింహము సింహం ఉంది ప్రెడికేట్ సబ్జెక్ట్ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇదేంటిది ఐ ఇది ఈ ఐ ప్లస్ ఈ అంటే ఏంటి ఓ ఓ అంటే ఏంటి కొన్ని కాదు ఓ అంటే ఏంటి కొన్ని కాదు అదే తీసుకోండి కొన్ని కాదు కామన్ టర్మ్ తీసి ఇలా చదివితే సరే ఏంటి కొన్ని కాదు కొన్ని పులులు చిరుతలు కాదు కొన్ని పులులు చిరుతలు కాదు సరికా ఇప్పుడు చూడండి కొన్ని పులులు చిరుతలు కాదు నుంచి కొన్ని చిరుతలు పులులు కాదని అనగలవా అనకూడదు మనకు గుర్తు రావాలి ఇదేంటిది ఓ ఓ టైప్ స్టేట్మెంట్ ఎప్పుడైనా కన్వర్ట్ చేయొచ్చా చేయకూడదు ఎందువల్ల ఇది రాసామంటే మనకి ఇమీడియట్గా మళ్ళీ మూడు స్టేట్మెంట్స్ అందులోంచి వస్తున్నాయి కాబట్టి ఏదనేది పర్ఫెక్ట్గా చెప్పాలి అందుకే ముందే చెప్పేసుకున్నాం ఓ టైప్ స్టేట్మెంట్ ఎప్పుడు కనబడినా దాన్ని ఎట్టి పరిస్థితిలో మీరు రివర్స్ రాయడానికంటే దాన్ని ఎట్టి పర్స్లో కూడా ఇమీడియట్ కంక్లూజన్ రాయడానికి అవకాశం లేదు అందుకని ఇది తప్పు తర్వాత కొన్ని సింహములు పులులు కొన్ని పులులు సింహాలు అంటే కొన్ని సింహాలు ఏం చెప్పచ్చండి పులులు ఇది కూడా కరెక్ట్ ఏ సింహము చిరుత కాదు అంటే ఏ చిరుత సింహము కాదు అంటే ఇది కూడా కరెక్ట్ అది అంటే ఇక్కడ కూడా చూడండి కొన్ని పులులు సింహములు కొన్ని పులులు కొన్ని పులులు సింహములు ఏ సింహము చిరుత కాదు ఏ సింహము చిరుత కాదు అని ఇలా రాస్తాం ఇప్పుడు ఇంకొకళ్ళు ఏమంటారంటే కొన్ని పులులు సింహములు ఏ సింహము చిరుత కాదు సింహానికి చిరుతకు సంబంధం ఇలాగే ఎందుకు రాయని ఇటుపక్క రాసుకోవచ్చు కదా ఇలా మరి అప్పుడేమన్నా ఎందుకంటే పులికి చిరుతకు ఎటువంటి సంబంధం ఉందో మనం చెప్పలేదు ఓన్లీ సింహానికి చిరుతకు సంబంధం లేదన్నాడు ఇలా రాసూ ఇలా రాసూ ఇలా రాసుకోవచ్చు ఇలా కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు నుంచి కామన్గా మనం చెప్పాలి ఏమని చెప్పచ్చు చూడండి ఇక్కడ పులికి చిరుతికి చెప్తున్నావు ఇక్కడ ఏది కాదంటున్నావు ఇక్కడేమో క్లియర్గా కొన్ని కాదంటున్నావు ఇలా తీసుకున్నా ఇలా తీసుకున్నా కొన్ని కాదు అంటే ఇక్కడేమో కొన్ని కాదని చెప్తున్నావు ఇక్కడేమో ఏది కాదంటున్నావు ఏదీ కాదు కొన్ని కాదు నుంచి కన్ఫర్మ్గా ఏం చెప్పచ్చు అంటే కొన్ని కాదు ఎందువల్ల అన్ని కొన్నిలో కొన్ని కామన్ ఎలా ఉందో ఏది కాదులోని కొన్ని కాదులో కామన్గా ఉంది కొన్ని ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు కాబట్టి అవి కూడా ఏంటి కొన్ని పులులు కొన్ని పులులు ఎందులో లేవు చిరుతలు లేవు కాబట్టి కొన్ని పులులు చిరుతలు కాదు అది అందువల్ల రెండు నుంచి కామన్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలన్నమాట మళ్ళీ ఇక్కడ రాసుకున్నప్పుడు ఏంటి కొన్ని కాదని చెప్పినప్పుడు మిగిలిన కొన్ని ఆటల గురించి మనకు తెలియదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే చూడండి అందుకే ఇక్కడ సప సపరేట్గా రాస్తాం ఇక్కడ కలిసి రాస్తాం అందువల్ల ఇక్కడ మళ్ళీ కొన్ని ఉన్నాయని వచ్చింది చూసాను ఇక్కడ కొన్ని ఉన్నాయని వచ్చింది అలాగే కొన్ని అసలు లేవని వచ్చింది మరి కొన్ని లేవు అన్ని లేవని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇందులో మీరు ఇక్కడ కూడా అంతే ఎగ్జామినేషనల్ ఇది ఒక్కటే రాశారనుకోండి ఇలాగే రాస్తున్నారు ఏ పులి సింహం కాదు ఏ సారీ కొన్ని పులులు సింహాలు ఏ సింహం చిరుత కాదని చెప్పి డయాగ్రామ్ రాసి కింద కంక్లూజన్లో ఏ పులి సింహం చిరుత కాదని ఇచ్చాడు అనుకోండి ఇమీడియట్గా పులి ఇక్కడ ఉంది చిరుత ఇక్కడ ఉంది కాబట్టి ఏ పులి చిరుత కాదు ఏ చిరుత పులిది కాదని రెండు మిస్టేక్ అది తప్పు అవుతుంది ఇది తప్పు అవుతుంది ఖచ్చితంగా మనకి ఈ ఆలోచన రాలి ఇందువల్ల సింహానికి చిరుతికి సంబంధం లేదని చెప్పాడు కానీ ఆ పులితో ఉందా లేదా మీకు ఏం తెలుసా లేదు ఒకవేళ ఉంటే కనుక కొంతవరకునేవాడు ఎందుకంటే ఆల్రెడీ కొంత సింహం ఉంది కాబట్టి దాన్ని టచ్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది అంటే కొంత ఉండొచ్చు కొంత ఉండకపోవచ్చు కాబట్టి అప్పుడు ఆ రెండు అట్ల మనం కామన్గా తీసుకుంటే కొంత ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఉండొచ్చు అని మాట్లాడడానికి అవకాశం ఎందుకు అవకాశం లేదు ఇక్కడ ఏది కాదు అన్నప్పుడు కొన్ని కాదని చెప్పగలని తప్పించి కొన్ని అవునని చెప్పడానికి అవకాశం ఉందా ఎట్టి పరిస్థితి లేదు కాబట్టి ఆ కొన్ని అనేది రాదు అట్ ది సేమ్ టైం ఇది కూడా రాదు అన్ని అన్నీ అని కానీ లేదా ఏది కాదు కూడా రాదు రాదనమాట ఎందుకంటే ఇక్కడ ఏది కాదు అంటున్నారు ఇక్కడ కొన్ని కాదు అన్నారు అయితే మళ్ళీ ఏది కాదు కూడా అడ్డం వచ్చింది కాబట్టి ఏది కాదు అనేది కూడా మనం చెప్పడానికి అవకాశం అందువల్ల డైరెక్ట్గా మనం చెప్పుకుంటే కనుక ఐప్లస్ ఈ అంటే ఏంటి ఓ ఓ స్టేట్ అంటే ఓ కొన్ని పులులు చిరుతలు కాదు ఎప్పుడు ఓ టైప్ స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని మార్చడానికి అవకాశం ఉందా మార్చడానికి అవకాశం లేదు అందుకని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి అవకాశం లేదు అది తప్పు ఇచ్చిన రెండు స్టేట్మెంట్ నుంచి కొన్ని కాటి కొన్ని సింహముల పులులు కొన్ని చిరుతలు సింహాలని చెప్పి డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంది ఓకే